Namaste everyone, welcome to Essence Fitness. Na peru Shiva. As I promised in the last video, ee roju nenu basic workout routine release chestunna. So we'll start the workout with the day 1 chest and tricep workout. So let me introduce my friend Mr. Ramu. Hi Ramu. How are you? Fine. Okay, ee roju manam basic warm up tho start cheyabothunna workout ni. Chalo, we'll start the workout. After completion of warm up, this is my first exercise, barbell bench press. This exercise is overall pec growth ki chala important. This exercise is performed cheyadaniki meeku bench press setup anedi chupistanu. First one, foot placement. Foot anedi eppudu kuda gaallo undakoddu, mee heel anedi eppudu ground ki touch ayi undali. Second one, body position. Bar anedi eppudu mee eye level lo undali. థర్డ్ వన్ ఆర్చ్, మీ బ్యాక్ ఎప్పుడు ఆర్చ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి త్రూ అవుట్ ది మూమెంట్. ఫోర్త్ వన్ హ్యాండ్ ప్లేస్మెంట్, టూ వైడ్ కానీ టూ క్లోజ్ కానీ పట్టుకోకూడదు, మీడియం లెవెల్లో మీ షోల్డర్ విడ్త్ పట్టుకోవాలి. ఫిఫ్త్ వన్ షోల్డర్ రిట్రాక్షన్, అంటే మీ షోల్డర్ బ్లేడ్స్ని వెనకాలకి పిన్ చేసి ఉంచాలి త్రూ అవుట్ ది మూమెంట్. సిక్స్త్ వన్ బార్ అనేది మీ నిప్పిల్ ఏరియాని టచ్ అవుతూ ఉండాలి. ఈ బెంచ్ ప్రెస్ మనము 3 సెట్స్ 12, 10, 8 రెప్స్ చేస్తాము. ప్రతి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము. బెంచ్ ప్రెస్ అనేది కాంపౌండ్ మూమెంట్, అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా ఒక మజిల్ గ్రూప్ కంటే ఎక్కువ మజిల్ గ్రూప్స్ ఎఫెక్ట్ అవుతే దాన్ని కాంపౌండ్ మూమెంట్ అంటాము. బెంచ్ ప్రెస్ వల్ల చెస్ట్, ట్రైసిప్స్ అండ్ షోల్డర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఏ వర్కౌట్ రొటీన్లో అయినా మెజారిటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ కాంపౌండ్ మూమెంట్స్ అయ్యి ఉండాలి. ఇది మన సెకండ్ ఎక్సర్సైజ్, డంబుల్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది మీ అప్పర్ పెక్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ముందు చెప్పిన బెంచ్ ప్రెస్ సెటప్ ఏదైతే ఉందో అది ప్రతి బెంచ్ ప్రెస్కి అప్లై అవుతుంది. ఈ ఎక్సర్సైజ్కి కూడా సేమ్ సెట్స్ అండ్ సేమ్ రెప్స్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ మీరు బార్తో కూడా పర్ఫామ్ చేయవచ్చు, బట్ డంబుల్స్తో పర్ఫామ్ చేస్తే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయగలరు. అండ్ వన్ మోర్ థింగ్, అన్ఈవెన్ పిక్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో ఇది మన థర్డ్ ఎక్సర్సైజ్, ఫ్లాట్ బెంచ్ డంబుల్ ఫ్లైస్. ఇది మీ అవుటర్ పెక్స్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం 3 సెట్స్ 12, 10, 8 రెప్స్ చేస్తాము. ప్రతి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేయాలి. ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ ఎల్బోస్ స్లైట్లీ బెండ్ అయ్యి ఉండాలి, స్ట్రైట్గా ఉండకూడదు. మన ఫోర్త్ ఎక్సర్సైజ్, బాడీ వెయిట్ పుషప్స్. ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ సెట్స్ అండ్ రెప్ రేంజ్లో చేస్తాము.
ఈ ఎక్సర్సైజ్ మీరు పర్ఫామ్ చేయలేకపోతే మీరు నీ పుషప్స్ చేయవచ్చు. సో మన చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ట్రైసిప్ వర్కౌట్ చేద్దాము. ట్రైసిప్స్లో 3 హెడ్స్ ఉంటాయి, మీరు పిక్చర్లో చూడవచ్చు లాంగ్, మీడియల్ అండ్ ల్యాటరల్ హెడ్ ఉన్నాయి. సో ఈ 3 హెడ్స్ని మీరు ఈక్వల్గా ట్రైన్ చేయాలి, అప్పుడే మీ ఆర్మ్ థిక్నెస్ అండ్ డెఫినేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ స్కల్ క్రషర్, ఇది మీ లాంగ్ హెడ్కి వర్క్ అవుతుంది. ఇందులో క్రూషియల్ డిపెండ్ అంటే బార్ అనేది మీ ఫోర్ హెడ్ పైనకి రావద్దు, బిహైండ్ ద హెడ్ వెళ్ళాలి, లేదంటే మీ ఎల్బోస్ పైన అన్నెసెసరీ స్ట్రెస్ పడుతుంది. సో ఇది మన సెకండ్ ఎక్సర్సైజ్ ట్రైసిప్స్ పుష్ డౌన్, ఇది మన ల్యాటరల్ హెడ్కి వర్క్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ షోల్డర్ బ్లేడ్స్ రిట్రాక్ట్ చేసి ఉంచాలి, మీ ఎల్బోస్ కదలకుండా ఒకే ప్లేస్లో ఉంచాలి, అలాగే మీ ఎల్బోస్ మీ బాడీకి టచ్ చేసి ఉంచాలి. ఇంకా చాలామంది ఆర్మ్స్ అంటే బైసిప్స్ అనుకుంటారు, కానీ 60% ఆఫ్ అవర్ ఆర్మ్స్ ట్రైసిప్సే ఉంటాయి. సో మీ ఆర్మ్స్ అస్థెటిక్గా కనబడాలంటే ట్రైసిప్స్ ట్రైనింగ్ నెగ్లెక్ట్ చేయవద్దు. సో ఇప్పుడు మన థర్డ్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ ప్యారలల్ డిప్స్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనం మీడియల్ హెడ్ వర్క్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయడానికి కష్టంగా ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ని డంబుల్ కిక్ బ్యాక్స్తో రీప్లేస్ చేయవచ్చు. ఓకే రాము, వెల్ డన్, విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో, బాయ్. ఓకే ఎవ్రీవన్, హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. చెస్ట్ అండ్ ట్రైసిప్ వర్కౌట్ డే 1. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ 3 వర్కౌట్ స్ప్లిట్ అని చెప్పాను కదా. టుడే డే 1 చెస్ట్ అండ్ ట్రైసిప్స్ ఫినిష్డ్, వీ హావ్ డన్ విత్ దిస్ వర్కౌట్. అండ్ సెకండ్ డే 2 బ్యాక్ అండ్ బైసిప్స్, డే 3 లెగ్స్ అండ్ షోల్డర్ ట్రాప్స్. సో నెక్స్ట్ ఫర్దర్గా బ్యాక్ బైసిప్స్ డే 2, ఇంకా లెగ్స్ షోల్డర్స్ ట్రాప్స్ డే 3, ఇవి మనము ఫర్దర్గా రిలీజ్ చేస్తున్నాము. సో కీప్ వాచింగ్ వ్యూవర్స్, కీప్ వాచింగ్ ఎసెన్స్ ఫిట్నెస్. హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. ఓకే బాయ్, ఎంజాయ్.